హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య వరల్డ్ బ్లాగ్ మై సెల్ఫ్ కళ్యాణి ఇవాళ అయితే మనం మహాభారత గాథలో యముడు యక్షుడిగా మారి ధర్మరాజుని అడిగే ప్రశ్నల గురించి తెలుసుకుందాం వాటినే యక్ష ప్రశ్నలు అంటారు అవి ఏంటో ఇప్పుడు వరుసగా విందాం దానికన్నా ముందు అసలు యముడు యక్ష ప్రశ్నలు ఎందుకు వేశాడు ధర్మరాజుని అన్న విషయాన్ని తెలుసుకుందాం అనుమతి లేకుండా సరోవరంలో నీళ్లు తాగినందుకు ధర్మరాజు సోదరులు కుప్పకూలుతారు వారిని బ్రతికించుకోవాలంటే తన ప్రశ్నలకి సరైన సమాధాన సమాధానాలు చెప్పమంటాడు యముడు మొదటి ప్రశ్న సూర్యుణ్ణి ఉదయింపచేయువారు ఎవరు సమాధానం బ్రహ్మం సూర్యుని చుట్టూ తిరుగువారెవరు దేవతలు మూడవ ప్రశ్న సూర్యుని అస్తమింపచేయున్నది ఏది సమాధానం ధర్మం నాలుగవ ప్రశ్న సూర్యుడు దేని ఆధారంగా నిలిచి ఉన్నాడు సమాధానం సత్యం ఐదవ ప్రశ్న మానవుడు దేని వలన శ్రోత్రియుడగును సమాధానం వేదం ఆరవ ప్రశ్న దేని వలన మహత్తును పొందును సమాధానం తపస్సు ఏడవ ప్రశ్న మానవునికి సహాయపడున్నది ఏది సమాధానం ధైర్యం ఎనిమిదవ ప్రశ్న మానవుడు దేనివలన బుద్ధిమంతుడగును సమాధానం పెద్దలను సేవించట వలన తొమ్మిదవ ప్రశ్న మానవుడు మానవత్వముని ఎట్లు పొందును సమాధానం అధ్యయనం వలన పదవ ప్రశ్న మానవునికి సాధుత్వాలు ఎట్లు సంభవిస్తాయి సమాధానం తపస్సు వలన సాధుభావము శిష్టాచార భ్రష్టత్వం వలన అసాధుభావం పదకొండవ ప్రశ్న మానవుడు మనుషుడెట్లు అవుతాడు సమాధానం మృత్యుభయం వలన పన్నెండవ ప్రశ్న జీవన్ మృతుడెవరు సమాధానం దేవతలకు అతిథులకు పితృసేవకాదులకు పెట్టకుండా తినువాడు జీవన్ మృతుడ పదమూడవ ప్రశ్న భూమికంటే బరువు భారమైనది ఏది భూమికంటే బరువు భారమైనది ఏది సమాధానము భూమి కంటే బరువు భారమైనది జనని తల్లి రుణం పద్నాలుగో ప్రశ్న ఆకాశం కంటే పొడవైనది ఉత్తమమైనది ఏది సమాధానం తండ్రి పదిహేనో ప్రశ్న గాలి కంటే వేగమైనది ఏది సమాధానం మనస్సు పదహారవ ప్రశ్న మానవునికి సజ్జనత్వం ఎలా వస్తుంది సమాధానం ఇతరులు తన పట్ల ఏ పని చేస్తే ఏ మాట మాట్లాడితే తన మనస్సుకు బాధ కలుగుతుందో తాను ఇతరుల పట్ల కూడా ఆ మాటలు మాట్లాడకుండా ఎవడు ఉంటాడో అట్టి వానికి సజ్జనత్వం వస్తుంది పదిహేడవ ప్రశ్న తృణం కంటే దట్టమైనది ఏది జవాబు చింత పద్దెనిమిదవ ప్రశ్న నిద్రలో కూడా కన్ను మూయనిది ఏది జవాబు చేప పంతొమ్మిదవ ప్రశ్న రాజ్యమేలేవాడు దైవత్వం ఎలా పొందుతాడు సమాధానం అస్త్రవిద్యచే పొందుతాడు ఇరవయో ప్రశ్న రాజ్యాధినేతకు సజ్జనత్వం ఎలా కలుగుతుంది సమాధానం యజ్ఞం చేయడం వలన ఇరవై ఒకటో ప్రశ్న జన్మించియు ప్రాణం లేనిది సమాధానం గుడ్డు ఇరవై రెండవ ప్రశ్న రూపం ఉన్న హృదయం లేనిదేది సమాధానం రాయి ఇరవై మూడవ ప్రశ్న మానవుడికి దుర్జనత్వం ఎలా వస్తుంది శరణుజొచ్చిన వారిని రక్షించకపోవడం వలన వస్తుంది ఇరవై నాలుగవ ప్రశ్న ఎల్లప్పుడూ వేగం కలదేది జవాబు నది ఇరవై ఐదు రైతుకు ఏది ముఖ్యం జవాబు వాన ఇరవై ఆరు బాటసారికి రోగికి గృహస్థునకు చనిపోయిన వారికి బంధువులు ఎవ్వరు జవాబు స్వార్థం వైద్యుడు శీలవతి అనుకూలవతి అయిన భార్య సుకర్మ వరుసగా బంధువులు ఇరవై ఏడు ధర్మానికి ఆధారమేది జవాబు దయాదాక్షిణ్యం ఇరవై ఎనిమిది కీర్తికి ఆశ్రయమేది జవాబు దానం ఇరవై తొమ్మిది దేవలోకానికి దారి ఏది జవాబు సత్యం ముప్పై సుఖానికి ఆధారమేది శీలం ముప్పై ఒకటి మనిషికి దైవిక స్నేహితుడు బంధువులెవరు జవాబు భార్య భర్త ముప్పై రెండు మనిషికి ఆత్మ ఎవరు జవాబు కుమారుడు ముప్పై మూడు మానవునకు జీవనాధారమేది జవాబు మేఘం ముప్పై నాలుగు మనిషికి దేనివల్ల సంతసించును జవాబు దానం ముప్పై ఐదు లాభాల్లో గొప్పది ఏది జవాబు ఆరోగ్యం ముప్పై ఆరు సుఖాల్లో గొప్పది ఏది జవాబు సంతోషం ముప్పై ఏడు ధర్మాల్లో ఉత్తమమైనది ఏది జవాబు అహింస ముప్పై ఎనిమిది దేనిని నిగ్రహిస్తే సంతోషం కలుగుతుంది జవాబు మనస్సు ముప్పై తొమ్మిది ఎవరితో సంధి శిథిలమవ్వదు జవాబు సజ్జనులతో నలభై ఎల్లప్పుడూ తృప్తిగా పడియుండుననే ఏది జవాబు యాగకర్మ నలభై ఒకటి లోకానికి దిక్కు ఎవరు సత్పురుషులు నలభై రెండు అన్నోదకాలు వేణియందు ఉద్భవిస్తాయి జవాబు భూమి ఆకాశములందు నలభై మూడు లోకాన్ని కప్పి ఉన్నది ఏది జవాబు అజ్ఞానం నలభై నాలుగు శ్రాద్ధ విధికి సమయమేది జవాబు బ్రాహ్మణుడు వచ్చినప్పుడు నలభై ఐదు మనిషి దేనిని విడచి స్వజనాదరణీయుడు శోకరహితుడు ధనవంతుడు సుఖవంతుడు అగును జవాబు వరుసగా గర్వం క్రోధం లోభం తృష్ణ విడిచినచో నలభై ఆరు తపస్సు అంటే ఏమిటి జవాబు తన వృత్తి కుల ధర్మం ఆచరించడం నలభై ఏడు క్షమ అంటే ఏమిటి జవాబు ద్వంద్వాలు సహించడం నలభై ఎనిమిది సిగ్గు అంటే ఏమిటి జవాబు చేయరాని పనులంటే జడవటం నలభై తొమ్మిది సర్వధనియనో సర్వధనియనదుగు వాడెవడు జవాబు ప్రియాప్రియాలను సుఖదుఖాలను సమంగా చూసువాడు చూసేవాడు యాభై జ్ఞానం అంటే ఏమిటి మంచి చెడ్డల్ని గుర్తించగలగడం యాభై ఒకటి దయ అంటే ఏమిటి ప్రాణులన్నింటి సుఖము కోరడం యాభై రెండు అర్జవం అంటే ఏమిటి సదా సమభావం కలిగి ఉండడం యాభై మూడు సోమరతనం అంటే ఏమిటి ధర్మకార్యములు చే చేయకుండుట యాభై నాలుగు దుఃఖం అంటే ఏమిటి అజ్ఞానం కలిగి ఉండడం యాభై ఐదు ధైర్యం అంటే ఏమిటి ఇంద్రియ నిగ్రహం యాభై ఆరు స్నానమంటే ఏమిటి మనస్సులో మాలిన్యం లేకుండా చేసుకోవడం యాభై ఏడు దానమంటే ఏమిటి సమస్త ప్రాణుల్ని రక్షించడం యాభై ఎనిమిది పండితుడెవరు ధర్మం తెలిసినవాడు యాభై తొమ్మిది మూర్ఖుడెవడు ధర్మం ధర్మం తెలియక అడ్డంగా వాదించేవాడు అరవై ఏది కాయం సంసారానికి కారణమైంది అరవై ఒకటి అహంకారం అంటే ఏమిటి అజ్ఞానం అరవై రెండు డంభం అంటే ఏమిటి తన గొప్ప తానే చెప్పుకోవడం అరవై మూడు ధర్మం అర్థం కామం ఎక్కడ కలియును తన భార్యలో తన భర్తలో అరవై నాలుగు నరకం వారెవరు ఆశ పెట్టి దానం ఇవ్వనివాడు వేదాల్ని ధర్మశాస్త్రాల్ని దేవతల్ని పితృదేవతల్ని ద్వేషించేవాడు దానం చేయనివాడు అరవై ఐదు బ్రాహ్మణత్వం ఇచ్చేది ఏది ప్రవర్తన మాత్రమే అరవై ఆరు మంచిగా మాట్లాడేవాడికి ఏమి దొరుకుతుంది మైత్రి అరవై ఏడు ఆలోచించి పనిచేసేవాడు ఏమవుతాడు అందరి ప్రశంసలు పొంది గొప్పవాడవుతాడు అరవై ఎనిమిది ఎక్కువ మంది మిత్రులు ఉన్నవాడు ఏమవుతాడు సుఖపడతాడు అరవై తొమ్మిది జీవితం మొత్తం మీద సుఖముగా ఉండేవాడు ఎవరు ఎ ఎవడు సంతోషంగా ఉంటాడు అప్పులేనివాడు తనకున్న దానిలో తిని తృప్తి చెందేవాడు సంతోషంగా ఉంటాడు డెబ్బై ఏది ఆశ్చర్యం ప్రాణులు ప్రతిరోజు మరణిస్తూ ఉండడం చూస్తూ మనిషి తానే శాశ్వతంగా ఈ భూమి మీద ఉండిపోతాననుకోవడం ఆశ్చర్యం డెబ్బై ఒకటి లోకంలో అందరికన్నా ధనవంతుడెవరు ప్రియయు అప్రియయు సుఖము దుఃఖము మొదలైన వాటిని సమంగా చూసేవాడు లోకంలో అందరికన్నా ధనవంతుడు స్థితప్రజ్ఞుడని ఎవరిని అంటారు నిదా నిందాస్తులందు శీతోష్ణాదులందు కలిమిలేములందు సుఖదుఖాదులందు సముడై లభించిన దానితో సంతృప్తుడై అభిమానాన్ని విడిచి అరిషద్వర్గాలను జయించి స్థిర బుద్ధి కలవాడై ఎవరైతే ఉంటాడో వాణిని స్థితప్రజ్ఞుడు అంటారు ధర్మరాజు చెప్పిన ఈ సమాధానాలు విన్న యక్షుడు పరమానంద భరితుడై తమ్ములలో ఒకరిని కోరుకొమ్మని బ్రతికిస్తానని చెబుతాడు అప్పుడు ధర్మరాజు నకులుణ్ణి కోరుకోగానే ధర్మరాజు ధర్మనిష్టకు మెచ్చి మిగతా తమ్ములని కూడా బ్రతికించి ధర్మరాజు కోరికపై తాను యమధర్మరాజునని చెబుతాడు ఇది ఫ్రెండ్స్ యక్ష ప్రశ్నల గురించి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త ఎవరైనా విజిట్ చేసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న ఐకాన్ హిట్ చేసి దానిలోని ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే నేను కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ స్టే ట్యూన్ టు మై ఛానల్ బై బాయ్ టేక్ కేర్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో